విలువైన భూములు ఆ సమస్యలు వదిలిపెట్టి వీడి చుట్టూ తిరగటం ఏంటని. కాబట్టి ఇది ముఖ్యమైన పాయింట్ వాటికి సంబంధించి. ఓకే సార్, ఈ అప్పుల పంచాయతీ ఏంటి? ఈ అప్పుల పంచాయతీ కూడా నిజంగా అప్పులది కూడా. అప్పులు అనేదే అప్పులు చేయకూడన్నారు, తిప్పలు తప్పవరని అప్పులు చేయడం అనేది సరే దేశమే 2 కోట్ల అప్పులు ఉంది, రాష్ట్రాలకు నిధులు లేవు, సరే ఇందులో హెచ్చు తగ్గులు సమస్యలు ఉండొచ్చు. జగన్ హయాంలో కూడా అప్పులు బాగా పెరిగిన మాట నిజమే, మీకంటే మాకు తక్కువ పెరిగాయని తప్ప పెరగలేదు అని ఎవరు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరి హయాంలో ఎక్కువ పెరిగాయని అదే ఒక విచిత్రం. అసలు అప్పులు ఇవి చేయక తప్పని పరిస్థితి ఎందుకు వస్తుందంటే కేంద్రం నిధులు ఇవ్వదు కాబట్టి. ఇప్పుడు 15,000 కోట్లు ఇచ్చేది కూడా అప్పే కదా, అంటే ఇంకో 15,000 కోట్లు ఒకదానికొకటి అప్పులు పెంచే పరిస్థితి తప్ప కేంద్రం సహాయం చేయడం లేదు. లోటు బడ్జెట్తో రెవెన్యూ లోటుతో వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కు ఆ సహాయం ఏం చేయలేదు. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పులు చాలా ఎక్కువేయంటే చంద్రబాబు నాయుడు ఏమో 974,000 కోట్లు అప్పు అని ఆయన ప్రకటించారు. దానికి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మనం వివరంగా చర్చించాము. అదే సమయంలో చంద్రబాబు నాయుడు జగన్ మీడియాని పిలిచి ఆయన మాట్లాడుతూ ఇవన్నీ కూడా లెక్కలు మీరు ఇంతకుముందు 12 కోట్లు 13 కోట్లు అన్నారు, ఇప్పుడు మీరేమో అంతకంటే ఏమి చూపించలేకపోయారు కదా, ఇక్కడ అంత లేవు, ఎన్ని రకాలుగా మీరు గ్యారంటీ అప్పులు బోర్డుల అప్పులు అవన్నీ ఎన్ని కలిపినా కానీ ఉన్న అప్పులు ఇదిగో 7 లక్షల చిల్లర కోట్లు. అంటే బుగ్గన గారు ఒకటి చెప్తున్నారు, సిపిఐ రామకృష్ణ గారు ఒకటి చెప్తున్నారు కదా సార్. నేను అదే చెప్తున్నా జగన్ రామ బుగ్గన చెప్పేది ఒకటే, ఇంకొంచెం తక్కువగా ఉంది కాబట్టి బుగ్గన ఇంకొంచెం అవి కలిపినా అంత అవద్దని బుగ్గన చెప్తున్నారు. అలాగే చంద్రబాబు ఒకటి చెప్తున్నారు, యనమల రామకృష్ణరావు ఒకటి చెప్తున్నారు, పయ్యావల కేశవ్ కూడా ఈ మధ్యలో మాట్లాడారు. చంద్రబాబు 974,000 కోట్లు చెప్తే దాని అదే సమయంలో జగన్ అంత లేదు 7 లక్షల చిల్లర 60 కోట్లు 60,000 కోట్లు ఎంతో ఆయన చెప్తే ఆ సాయంత్రం పయ్యావల కేశవ్ ఆర్థిక మంత్రి ఆయన మీడియాను పిలిచి అప్పు అనేది ఇప్పుడైతే మేము 974,000 కోట్లు తేల్చాము, ఇంకా చాలా తేల్చాలి, తేల్చితే అప్పుడు అది 12,000 కోట్లు అవుతుందేమో అని ఆయన అన్నారు. ఇక అదే సమయంలో యనమల రామకృష్ణుడేమో ఆయన 13-14,000 కోట్లు అని ఆయన ప్రకటించేశారు. ఆయన మాజీ ఆర్థిక మంత్రి, పెద్ద ఎక్స్పర్టు. అంటే ఒకటే అప్పు. ఇప్పుడు రామకృష్ణ అడిగేదండి, సిపిఐ రామకృష్ణ ఎంతో తేల్చండి మహానుభావ, బొత్స ఈయన ఒకటి బుగ్గన ఒకటి చెప్తున్నారు, పయ్యావుల కేశవ్ ఒకటి చెప్తున్నారు, యనమల రామకృష్ణ ఒకటి చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నారు, ఏది అప్పు నిజంగా రాష్ట్రానికి? కేంద్రం ఒకటి చెప్తుంది, కేంద్రం చెప్పాలి నిజానికి, ఎందుకంటే కాగ్ నివేదిక ఉంది, ఎకనామిక్ సర్వే ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం లేదు? చాలా విచిత్ర పరిస్థితి. అంటే అప్పులు పెరగడమే ఒక ఇబ్బందికరమైనది అయితే అప్పు ఎంత ఉంది అన్న దాని మీద ఇన్ని తర్జన భర్జనలు పడడం అనేది అస్సలు అర్థం కానీ ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పడుతుంది. బుగ్గన అయితే చాలా వివరాలు ఇచ్చారు, అదే అడుగుతున్నాడు రామకృష్ణ, చెప్పండి అప్పు ఎంతో తేల్చండి ముందు, కేంద్రం చెప్పిందా, రాష్ట్రం చెప్పిందా, చంద్రబాబు చెప్పిందా, జగన్ చెప్పిందా, బుగ్గన చెప్పిందా? ఒక విధంగా అయితే 974,000 కోట్లు మేము ఇప్పటికి తేల్చింది, ఇంకా తేలుతుందేమో ఎక్కువ అవుతుందేమో తెలియదు, అవ్వచ్చు అయితే అప్పుడు మనం తేల్చుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా 15,000 కోట్లు అయితే గ్యారంటీగా అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కేంద్రం కొత్తగా చెప్తూ ఉంది కాబట్టి. అంటే రాష్ట్ర పరిస్థితి అంత అయోమయ అవస్థలో ఉందా? ఆర్థిక శాఖ ఇప్పుడు కొంతమంది అధికారులు వెళ్తారంటే కూడా వాళ్ళని ఆపి వాళ్ళ ద్వారా వివరాలు సేకరించారని కూడా మనం సమాచారం చూసాం. కాబట్టి ఇది ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి. అంటే పరస్పరం రెండు ప్రభుత్వాలు ఎవరున్నా కొనసాగింపు అని అనుకోవాలి, రాజకీయ వ్యతిరేకత, రాజకీయ పోరాటం చేయొచ్చు, కానీ ఫిగర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కూడా ఇన్ని రకాలుగా చెప్పడం మొదలు పెడితే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇది నొక్కితేనేమో వాళ్ళకు అనుకూలం, అది నొక్కితే ఎందుకు? అసలు ప్రజలకు ఒక ఫిగర్ ఫైనల్గా చెప్పలేరా? చెప్పకపోతే కేంద్ర ఆర్థిక శాఖ, కాగ్ వాటి దగ్గర ఉన్నాయి కదా, వాటి ప్రకారం అవి తక్కువ అని వీళ్ళు అంటారు. అంటే ఇది ఒక దాటవేత. ఇది కూడా ఇంతకుముందులాగే, ఇప్పుడు ఏమీ లేనప్పుడు హఠాత్తుగా నేను వచ్చి దీని గురించి మాట్లాడతాను, ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, చాలా విచిత్రంగా ఉంది. ఇంత ఇన్ని రోజులు నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను, నిర్మలా సీతారామన్ ఫిగర్కు పురంధేశ్వర్ చెప్పిన ఫిగర్కి కూడా తేడా వస్తే ఈమె ఆమెకు లెటర్ రాశారు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు పురంధేశ్వర్ అయితే ఎక్కువ ఏమీ మాట్లాడలేదు, మరి ఆమె అదే ఫిగర్ కట్టుబడి ఉన్నారో లేదో తెలియదు. అసలు అంకెల అబద్ధాలు చెప్పకూడదు కదా, అంకెల ఆధారంగా ఇంత రాజకీయం నడపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తేల్చండి, మీరు మా అప్పు లేకుండా పాలించలేరు. ఇంకొకటి, మేమెప్పుడు రోజుకి 5,000 కోట్లు అప్పు తేలేదు, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెస్తున్నారని కూడా బుగ్గన కానీ ఇంకొకరు కానీ ఆరోపణ చేస్తున్నారు. కేంద్రం ఏమో ఏమి మాట్లాడలేదు ఒక విధంగా.
సార్, ఒకటి ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వం కూడా ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఇదిగో మేము ఇంత చేసామని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు కదా, కౌంటర్ ఇవ్వచ్చు కదా. గత అదే కదా, ఇప్పుడు బుగ్గను చెప్పినా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీడియా పెట్టినా అంతే కదా. మిగతా విషయాలు అన్నింటి మీద కూడా వైట్ పేపర్స్తో క్లారిటీ వస్తుంది. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ, వాళ్ళకి అధికారము శ్వేతపత్రం, వాళ్ళు చెప్పేదానికి వినడం వినకపోవడం అదొక